ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా ఉన్నారు. చిత్రం సినిమాతో అనుకోకుండా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన నువ్వు నేను మనసంతనవే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ హీరో రేంజ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఈ హీరోని మొదటి నుండి చూసుకుంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి తనలాగే ఉదయ్ కిరణ్ కూడా ఇలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయారు అనే ఉద్దేశంతో ఉదయ్ కిరణ్ మీద మంచి ఇంప్రెషన్ పెంచుకున్నారు చిరంజీవి. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ ఎప్పటికైనా ఇండస్ట్రీని ఏలే హీరో అవుతాడు అనే నమ్మకంతో తన పెద్ద కూతురు సుస్మితాని ఉదయ్ కిరణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని భావించాడు. ఆ కారణంతో చిరంజీవి ఉదయ్ కిరణ్కి ఈ విషయం చెప్పి నిశ్చితార్థం కూడా జరిపారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ పెళ్లి జరగలేదు. ఇక సుస్మితతో నిశ్చితార్థం రద్దు అయిన తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ ఇండస్ట్రీలోనే డౌన్ అవుతూ వచ్చింది. విషితాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత కొన్ని రోజులు ఇట్లు ఫ్లాపులు సినిమాలతో ఇండస్ట్రీలో కొనసాగారు. ఇక ఒకనొక దశలో ఉదయ్ కిరణ్కి అవకాశాలు మొత్తమే రాకుండా పోయాయి. ఈ కారణంతో డిప్రెషన్లోకి వెళ్ళి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ప్రధాన కారణం చిరంజీవి అని చిరంజీవి తన కూతురు చేసుకోలేని ఉద్దేశంతోనే ఇలా ఉదయ్ కిరణ్కి అవకాశాలు రాకుండా చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ మోహన్ అల్రక్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ని చిరంజీవి ఇంటి అల్లుడిగా చేసుకోవాల్సిన విషయం నిజమే. కానీ ఈ పెళ్లికి ఉదయ్ కిరణ్ మొదట్లో ఒప్పుకున్న తర్వాత ఉదయ్ కిరణ్ నాకు ఈ పెళ్లి వద్దని చెప్పారట. ఆ కారణంతో చిరంజీవి కూడా ఆ పెళ్లిని క్యాన్సిల్ చేయించారు. అంతేకాని చిరంజీవి ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం కాదు. ఇక్కడ వరకు నాకు తెలుసు కానీ ఉదయ్ కిరణ్ వ్యక్తిగత లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలియదు అంటూ మోహన్ అల్రాక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.